వస్తే. ఆఫీస్ రూమ్ ఇదే సార్, ఇక్కడ సైన్ చేయండి సార్. గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. థాంక్ యూ సార్. నేను మీకు కొత్తగా వచ్చిన ప్రధానోపాధ్యాయుణ్ణి. నా పేరు సుందరం మాస్టారు. నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ 30 సంవత్సరాల అనుభవంలో ఏ విద్యార్థిని గాని పేరు పెట్టి పిలవలేదు. ఎందుకంటే వారి పేరు కన్నా వారి లక్ష్యం గొప్పది నా దృష్టిలో. ఆ లక్ష్యం సాధిస్తేనే ఆ పేరుకు అర్థం ఉంటుంది. అందుకే మీ పేరు కన్నా ముందు మీ లక్ష్యం ఏంటో చెప్పండి. సార్, నేను డాక్టర్ని అవుతా. సార్, నేను పోలీసుని అవుతా. సార్, నేను ఇంజనీర్ అవుతాను సార్. సార్, నేను డాక్టర్ని అవుతా. సార్, నేను పైలట్ని అవుతా. సార్, నేను ఇంజనీర్ని అవుతా. సార్, నేను రైతుని అవుతా. ఏంటమ్మా, రైతా? అవును సార్, నేను రైతుని అవుతా. రైతా? అందరూ ఇప్పుడు ప్రపంచంతో పోరాడుతూ ఉంటే నువ్వింకా రైతు అంటావేంటమ్మా? సార్, అందరూ డాక్టర్లు, పోలీసులు, ఇంజనీర్లు అయితే వీళ్ళకి తిండి పెట్టేదేవా సార్? ఆ తిండి పెట్టే రైతుని నేను అవుతాను సార్. ప్రపంచంతో ఎలా పోటీ పడాలో నేర్పావు గాని ప్రపంచానికి ఆకలవుతుందని మరిచావు. చాలా గౌరవంగా ఉందమ్మా నిన్ను చూస్తుంటే. నీ పేరేంటమ్మా? భూమి. ఎండకు ఎండి వానకు తడిసిన రైతుని ఈరోజు దేశానికి వెన్నుముక అంటున్నాం. కానీ అదే వెన్నుముక లాంటి రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం? ఇకనైనా మారుదాం. భూమి లాంటి వాళ్ళకి మనమంతా సేవకులమని తెలిసేలా మారుదాం. ఎందుకంటే భూమి లాంటి వాళ్ళు మనకు లేకపోతే భుక్తి లేదు. ఓ స్వచ్ఛ భారత్, ఓ హరితహారం, ఓ రైతే రాజు అనేలా ఇంటింటికి తెలియజేద్దాం.